జిల్లాలో కేసీఆర్ దీక్ష కొనసాగిస్తున్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితితో పాటు జిల్లాలో బంద్ జరుగుతున్న తీరును మా ప్రతినిధి సుధాకర్ ప్రత్యక్షంగా అందిస్తారు. రమ్య, ఇక్కడ పరిశీలిస్తే కేసీఆర్ ను అరెస్ట్ చేసి ఖమ్మం సబ్ జైలుకి తరలించడంతో ప్రభుత్వం వైపు నుంచి కానీ అలాగే తెలంగాణ వాదు నుంచి అన్ని రాజకీయ పార్టీల యొక్క దృష్టి కూడా ఖమ్మం జిల్లాపై పడింది. ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు వ్యూహాత్మకంగా కేసీఆర్ ను ఖమ్మం జిల్లాకు తరలించడంతో ఈ తెలంగాణ ఉద్యమంకు సంబంధించి కానీ ఈ యొక్క ఉద్యమ రీతిని కానీ ప్రతిబింబించడంలో ఖమ్మం జిల్లా ఒక విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ చరిత్రలోకి వెళ్తే కూడా 1969లో మొట్టమొదటిసారిగా ముల్కీకి సంబంధించి గోబ్యాక్ అనే నినాదంతో కొత్తగూడెంలోని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనట్లు ఇక్కడ చరిత్ర చెబుతోంది. 1969లోనే అప్పటి హోంమంత్రి వెంగళరావును కూడా తెలంగాణ వాదులు కొంతమంది సమావేశంలో నిలదీసిన నేపథ్యంలో ఒక ఉద్రిక్తమైన వాతావరణం కూడా అప్పుడు ఏర్పడింది. అప్పుడు పరిపిన పోలీస్ కార్పులో ఇద్దరు కార్యకర్తలు తెలంగాణ వాదులు ఇక్కడ మృతి చెందినట్లు ఇక్కడ చరిత్ర చెబుతుంది. అయితే ఇదే నేపథ్యంలో మళ్లీ ఇదే ఉద్యమం పేరుతో ఉద్యమానికి నాయకత్వం వస్తున్న కేసీఆర్ ను ఖమ్మం జిల్లాకు తరలించడంతో తెలంగాణ వాదులను అలాగే పార్టీ శ్రేణులు ఒక ఉత్సాహం కూడా నింపినట్లు కనిపిస్తుంది. అయితే తెలంగాణ కేసీఆర్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ బంద్కు పిలుపడంతో ఆ ప్రభావం ఖమ్మం జిల్లా పడింది. ఇంతకుముందు పరిశీలిస్తే పార్టీ అంతటా మాత్రం ప్రభావం ఇక్కడ ఉన్న నేపథ్యంలో బంద్లు కానీ ఏదైనా పిలిపించినా అంత ప్రభావవంతంగా ఉండే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ ను ఇదే జిల్లాలోని జైల్లో ఉంచడంతో ఇక్కడ నాయకులు పార్టీ కార్యకర్తలు ఈ బంద్ను అత్యంత పకడ్బందీగా బంద్ నిర్వహణ చేయాలని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ బస్టాండ్ నుంచి కూడా ఏ బస్సులు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళడం లేదు. రాత్రి బయలుదేరిన బస్సులు మాత్రం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు. ఇక్కడ నుంచి 11 గంటల వరకు 12 గంటల వరకు చూసి ఆ తర్వాతనే బస్సులు విడుదల చేసి ఇక్కడ నుంచి పంపించే ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారి యొక్క పరిస్థితి ఏంటి, ఇక్కడ బస్సులు నిలిపివేయడంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీరు చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ బంద్ పరిస్థితి ఎలా? మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. యాక్చువల్ గా 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ బస్సులు బంద్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకా ఒక ట్రైన్ ఒకటే ఉన్నది. కానీ యాక్చువల్ గా ఈ బంద్ పిలిపించినప్పుడు బస్సులకి బంద్కి ఉండకూడదండి, ఎందుకంటే ముందన్న చెప్పుకుంటే మేము కన్వీనెన్స్ వేరే విధంగా ఏదైనా అరేంజ్ చేసుకుంటాము. అయితే మా ప్రయాణం చేయాలా వద్దని ఆలోచిస్తాం. కానీ అనుకోకుండా ఇలా బంద్ పిలిపించేస్తే ఎంతో మంది ప్రయాణికులకు, అందరూ తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో. ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో దాంట్లో తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు. అది ఒక ఇన్కన్వీనియన్స్ తప్పితే దానివల్ల ఉపయోగం లేదేమో అని అనుకుంటాను సార్. అధికారులు బంద్ ఉందండి, ఇంకా మీరు వేరే అరేంజ్ చేసుకోండి అంటే ఐదర్ యూ కెన్ గో బై ట్రైన్ అని అంటున్నారండి. అంతేగాని ఇన్కన్వీనియన్స్ ఇది ఇన్కన్వీనియన్స్, కానీ ముందు ప్రకటించుంటే బాగుండేది. బంద్ బస్సులు బంద్ అని ముందు ప్రకటించుంటే వాళ్ళ ఏది అరేంజ్మెంట్ చేసుకుని ఉండేవాళ్ళు. అది ఇక్కడ రమ్య, ఇక్కడ ప్రయాణికుల పరిస్థితి. ఇక విద్యా సంస్థలకు కూడా ఇక్కడ బంద్కు పిలిపించారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు కూడా విద్యా సంస్థలకు బంద్ పిలిపించారు. అదే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా ఖమ్మం జిల్లాలోని సింగరేణి మైన్స్ కూడా బంద్కు పిలిపించింది. అయితే ఈ సమయం గడిచిన కొద్దీ బంద్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పటికైతే మాత్రం పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం కేసీఆర్ ఇదే జిల్లాలో ఉన్న నేపథ్యంలో బంద్ను విజయవంతం చేయాలని చూస్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో ఖమ్మం నుంచి సుధాకర్, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు సుధాకర్. కేసీఆర్ తలపెట్టిన ఆమరణ దీక్ష అసలు వేదిక సిద్దిపేటలో జరగకపోయినా ఖమ్మం సబ్జైలులో సాగుతోంది. ఈ దీక్ష తదనంతర పరిణామం